జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా రాజోలి మండలం ముండ్లదిన్నె గ్రామ రైతులు ఎస్ తిమ్మారెడ్డి వి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో తుమ్మిళ్ళ లిఫ్ట్ ని సందర్శించారు. తుమ్మిళ్ళ గ్రామంలో లిఫ్ట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆకాంక్ష తీరిందని ఆనందాన్ని ప్రజలు వ్యక్తపరిచారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండి ఆర్డీఎస్ నుండి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం ద్వారా తమ సమస్యలు తీరాయని అన్నారు. ఆర్డీఎస్ కింద రైతులకు 85,000 ఎకరాలకు నీరందించాల్సిన ప్రభుత్వం నీరందక క్రింది రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్డీఎస్ రైతుల ఆవేదనను టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకుందని అన్నారు. దానిలో భాగంగా ఈరోజు కేసీఆర్ హరీష్ రావు తుమ్మిళ్ళ లిఫ్ట్లను 8 నెలల్లో పూర్తి చేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. అక్కడి రైతుల ఆవేదన తుమ్మిళ్ళ ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ హరీష్ రావుకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇంకా 3 రిజర్వాయర్లు మల్లమ్మకుంట జులేకల్ వల్లూరు రిజర్వాయర్లు పూర్తి చేసి ఆర్టీఎస్ ప్రజల పూర్తి కోరికను తీర్చాలని రాజోలి మండలం ముండ్లదిన్నె గ్రామ రైతు తిమ్మారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. నేను ముండ్లదిన్నె రైతుని. కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి మా ధన్యవాదములు. మేము గత 28-30 సంవత్సరముల నుంచి ఆర్డీఎస్ కెనాల నుంచి చాలా ఇబ్బందులు పడి చాలా ఇబ్బంది పాలైపోయి వలసలు పోయే పరిస్థితి ఉన్నది. కావున కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పాలించని కాంగ్రెస్ పాలన ఏం చేయని పరిస్థితుల్లో 8 నెలలనే మన కెనాల్ లిఫ్ట్ కెనాల్ జరగడం అయినది. ఇదే విధంగా కేసీఆర్కి హరీష్ రావు గారికి మా అల్లంపూర్ తాలూకా ప్రజలు చిరకాలంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ చిరకాలంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళకు పాదాభివందనం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇంతవరకు 60 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరు కానీ మాకు ఇంతవరకు ఈ న్యాయం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో 8 నెలల్లోనే మాకు ఈ సక్సెస్ఫుల్ చేసిన కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి వాళ్ళ ప్రాధాభివందనలు తెలుపుతూ మేము ఇదే విధంగా ఇదొక్క వారకే కాకుండా 3 రిజర్వాయర్లు చేసి ఇదొక్క నెక్స్ట్ కేసీఆర్ గారే ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత 3 రిజర్వాయర్ ఒల్లూరు కానీ జూలకల్ కానీ మల్లమ్మకుంట కానీ 3 రిజర్వాయర్లు చేసి ఆ 3 రిజర్వాయర్లు కానీ రుణపడి ఉంటారని చెప్పని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ.
జై కేసీఆర్ జై హరీశ్రావు కేసీఆర్ నాయకత్వం.